ప్రజలకు సేవలు అందించేందుకు వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విశాఖపట్నంలోని ఏఐటీయుసి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేసి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని అన్నారు. గమనించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు మేము సన్నద్ధం కావాల్సి ఉండదు. భయపడద్దు, రొట్టె ఎక్కడ పెద్దదుందో అందరికీ తెలుసు. కాబట్టి రొట్టె పెద్దదున్న చోటే బలం కూడా ఉంటది. బలం గట్టిగా ఉన్న చోటే విజయం సాధిస్తాము. నా పేరు బి తులసి అండి. నేను ఐసీడిఎస్ అర్బన్ 1 ప్రాజెక్ట్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు స్కీమ్ వర్కర్స్ అందరమే కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐసీడిఎస్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే కోవిడ్ బారిన పడి చనిపోయిన వాళ్ళకందరికీ కూడా 50 లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని చెప్పేసి ఐసీడిఎస్ స్కీమ్ వర్కర్లు స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ చెప్పి ఇస్తామని చెప్పేసి క్రిందటి సంవత్సరం అందరికీ స్కీమ్ సంక్షేమ పథకాలన్నీ అందేటట్లు చేసి ఈ సంవత్సరం మాత్రం స్కీమ్ వర్కర్లందరికీ సిఐఎఫ్ కోడు వాళ్ళ శాలరీకి యాడ్ అయిందని చెప్పేసి స్కీమ్ వర్కర్లన్నీ అమ్మఒడి అని చేయూత అని ఇంట్లో ఉన్న అమ్మలకి అత్తలకి అందరికీ కూడా పెన్షన్లన్నీ కూడా ఆపేసి, తర్వాత డెత్ సర్టిఫికెట్ పెట్టలేదని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపేసి సంక్షేమ పథకాలు ఏమీ కూడా స్కీమ్ వర్కర్లు ఎవరికి కూడా అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్కీమ్ వర్కర్లందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే పనిభారం అయితే మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నారు. రోజులో 24 గంటలు కూడా పనిచేయవలసి వస్తుంది. అదే వేతనాల దగ్గరకు వస్తే మాత్రం అరకరు వేతనాలే వస్తున్నాయి. ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత ఇంట్లో మగవాళ్ళు ఎవరికి కూడా జాబులు లేకపోవడం వల్ల మా జీతాల మీదే ఆధారపడి ఉన్నారు. కానీ ఈ వేతనాలు కూడా మాకు అరకొరి వేతనాలు, అమ్మఒడి లేదు, పిల్లల చదువులు లేవు. అసలు స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు కలగజేయాలని చెప్పేసి అంగన్వాడీలకి అలాగే కొత్త మొబైల్స్ ఇస్తానని చెప్పారు. కొత్త మొబైల్స్ ఇచ్చే వరకు కూడా మేము అంగన్వాడీ విధులన్నీ కూడా ఆన్లైన్ ఆపేసి ఆఫ్లైన్లోనే చేస్తామని చెప్పేసి మన కమిషనర్ గారికి గుంటూరులో చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు అధికారులందరూ కూడా ఇబ్బంది పెట్టి మీరు ఆన్లైన్ వర్కులు చేయాలి అని చెప్పేసి ఇబ్బంది పెట్టి ప్రతిరోజు ఇప్పుడు ధర్నాకు వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా ఫోన్లు చేసి సిడిపోలు సూపర్వైజర్లు ఫోన్లు చేసి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.